హాయ్ ఎవ్రీవన్, నా పేరు మాధవి అండి. అందరికీ నమస్తే. నేను యుఎస్లో ఉంటాను, చికాగోలో. ఎవ్రీడే నా డే స్టార్ట్స్ విత్ బనానా అండి. బనానా చాలా చాలా మంచిది హెల్త్కి. సో ఇందులో మంచి పొటాషియం ఉంటుంది, చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో డే నేను బనానాతో స్టార్ట్ చేస్తాను. ఇవాళ ఏంటంటే, లేచిన వెంటనే వెదర్ చాలా మారిపోయిందండి, గాలి విండ్ స్టార్ట్ అయిందనమాట. సో ఈ టైంలో చికాగోలో విండ్ ఎక్కువ ఉంటుంది. బయట చూసేసరికి నా మందార చెట్టు పడిపోయింది. ఇది చాలాసార్లు ఇలా పడిపోతుందండి, గాలికి గాలి చాలా ఉంటుంది. అందుకే చికాగోని ఈ ప్లేస్ని ఏమంటారంటే విండీ సిటీ కూడా అంటారు. సో ఇలా పడిపోయిందనమాట. ఫస్ట్ ఇదే చూసాను నేను మార్నింగ్ లేచి. చాలా బాధ అనిపించింది, ఎందుకంటే మందార చెట్టు గురించి తెలుసు కదా, మనం చాలా బెనిఫిట్స్ ఉంటాయి, చాలా కనెక్ట్ అయిపోతాం. సో చాలాసార్లు బాధ అనిపించింది అనమాట. సో మళ్ళీ తీసిపెట్టాను. రోజంతటికి చాలాసార్లు పడిందండి, ఒకసారి కాదు రెండు సార్లు కాదు. అండ్ ఇవాళ దోశ అనుకున్నాను అనమాట, అంటే 2 డేస్ నుంచి దోశనే కొంచెం మిగిలింది పిండి, దోశలు వేసేసుకుందాం అనుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే చలి వెదర్ వల్ల ఫెర్మెంట్ సరిగా అవ్వదండి. ఒక్కొక్కసారి దోశలు ప్రాపర్గా వస్తాయి, ఒక్కొక్కసారి రాదనమాట. వెదర్ ఇప్పుడు మారిపోయింది, ఫాల్ సీజన్ స్టార్ట్ అవుతుంది, దానివల్ల అలా అవుతుందనమాట. ఈలోన పల్లి చట్నీ చేద్దామనేసి పల్లీలు వేసేసానండి. బేసిక్గా ఏంటంటే నేను ఆయిల్లో వేయను, కాకపోతే టైం ఆయిల్లో వేయకుండా వేయించాలంటే కొంచెం టైం పడుతుంది కదా. సో ఒక్కొక్కసారి ఏంటంటే ఆయిల్ టైం లేదు అంటే ఆయిల్లో ఫాస్ట్గా అవుతుందని ఆయిల్లో వేసేస్తాను. సో చింతపండు వేయకూడదని చూస్తానండి, చింతపండు మంచిది కాదు అంటారు కదా, కాకపోతే చింతపండు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది పల్లీ చట్నీకి. ఇంక అంతే, వేపేసి కొంచెం పచ్చిమిర్చికాయలు వేసేసి చోక ఎల్లుల్లి వేసాను అండ్ కొంచెం జీర అంతే. దీన్ని ఇంకా పట్టేసేయడమే పచ్చడికి. సో ఇంకా చట్నీ దోశలు రెండు అయిపోయాయన్నమాట. మార్నింగ్ వేడివేడిగా దోశలు పల్లి చట్నీ, సూపర్ సూపర్ కాంబినేషన్. ఇప్పుడు కొంచెం హడావిడిగా ఉంటుందండి, ఏంటంటే మా అమ్మాయి స్కూల్ స్టార్ట్ అయిపోయిందనమాట. ఇప్పుడు 5th ఇయర్. సో ఫస్ట్ కిండర్ గార్డెన్ స్కూల్ స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ మీకు అదే వీడియో వస్తుంది, కిండర్ గార్డెన్ వీడియో. సో ఫాస్ట్గా దోశలు వేసేసుకొని తినేసామన్నమాట. ఏం లేదు, ఇంట్రడక్షన్ క్లాస్. సో దాని గురించి, సో దోశలు వేసేటప్పుడు షూర్గా నేను గరాజ్ డోర్ ఓపెన్ చేసేస్తానండి, ఎందుకంటే ఫైర్ అలారం అవుతుంది ఒక్కొక్కసారి అనమాట. అందుకని కరా స్టోర్ ఓపెన్ చేసి పెట్టుకుంటాను, కొంచెం టెన్షన్ ఎక్కడ మోగుతుందా అనేసి. సో టిఫిన్కి ఈ ప్లేట్స్ యూజ్ చేస్తానండి, సమ్ టైమ్స్ ప్లాస్టిక్ ప్లేట్స్ అనమాట, తినే ప్లేట్స్. ఇంకా మా అమ్మాయికి పెట్టేశాను, ఇక్కడ తింటుంది, ఆమె దగ్గర కూర్చొని తింటే ఓన్గా తింటుందండి, తిను అనేసి వెళ్ళిపోతే మాత్రం అస్సలు అస్సలు తినదు. సో ఇలాన అమ్మ ఫోన్ చేసిందనమాట, రోజు 2 టైమ్స్ అయినా మా పేరెంట్స్తో మాట్లాడతానండి. ఈ కరోనా వల్ల ఇంకెక్కువ టెన్షన్గా ఉంటుంది అనమాట, అందుకని ష్యూర్గా వాళ్ళతో కాల్ అయితే ఉంటుంది, మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి. నేను మార్నింగ్ మీరు చూసారు కదా, నేను బనానా తీసుకున్నాను తిన్నాను, అందులో ఆ తొక్కండి, ఆ తొక్కని ఇలా కట్ చేసి హనీ వేసి అప్లై చేస్తే చాలా చాలా బాగుంటుంది స్కిన్ అనమాట. మాయిశ్చరైజర్గా ఉంటుంది ఇలా చేస్తే. దాంతోపాటు మన స్కిన్లో ఉన్న స్కిన్లో మనం ఉన్నాయనుకోండి స్పాట్స్, అవి కూడా పోతాయన్నమాట. సో ఇది 2 వేస్ వర్క్ అవుతుందండి. సో ష్యూర్గా ట్రై చేసి చూడండి. ఇది మిక్సీ పట్టి ఇందులో వాల్నట్స్ వేసి కూడా ప్యాక్లాగా వేసుకోవచ్చు. ఇవన్నీ వాల్నట్స్ అవన్నీ ఇంకా టైం పడుతుంది కదా, ఇంకా నేను హనీ వేసి ఫేస్కి రబ్ చేసుకుంటున్నాను అనమాట.
చాలా చాలా మంచి టిప్ అండి. మీకు స్పాట్స్ ఉంటే మాత్రం చాలా ఈజీగా పోతుంది. మీరు ఇది రెగ్యులర్గా చేసినా పర్వాలేదు, ఎందుకంటే ఇది మంచి మాయిశ్చరైజింగ్ అన్నమాట. ఒక 5 మినిట్స్ ఆగేసి నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. చాలా చాలా సూపర్గా ఉంటుంది స్కిన్ టోన్, స్పాట్స్ కూడా పోతాయి. అప్లై చేసాక వాష్ చేసేసి మీరు జస్ట్ వదిలేసి వచ్చండి, చాలా మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది అన్నమాట స్కిన్ని. సో షూర్గా మీరు బనానా ఎప్పుడైనా యూజ్ చేస్తే ఆ తొక్క వేసే కంటే డస్ట్లో ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ఇంకా కేసెస్ అయితే చాలా పెరిగిపోతున్నాయి కదా, నాకైతే చాలా చాలా భయం వేస్తుందండి. సమ్ టైమ్స్ ఓకేలే వ్యాక్సిన్ వచ్చేస్తుంది, ఇయర్ ఎండ్కి వస్తుంది అంటారు కదా అనేసి అనుకుంటున్నాం. బట్ స్టిల్ ఎక్కడో టెన్షన్ ఉంటుందన్నమాట. అసలు ఎప్పటికీ హ్యాపీగా బయటకు వెళ్ళొచ్చు, టెన్షన్ లేకుండా, మాస్క్ లేకుండా ఎప్పుడు ఉంటుందో అనిపిస్తుంది. ఇవన్నీ చేసుకునేసరికి నేను లంచ్ రికార్డ్ చేయలేదండి, ఎందుకంటే పప్పు చేశాను, పప్పు ఆలు ఫ్రై, సో అందుకనే రికార్డ్ చేయలేదు. స్పెషల్ ఏం కాదు కదా అని. సో నెక్స్ట్ ఈవినింగ్ టైం అయిందనమాట. ఈవినింగ్ ఒక్కసారి టీ పెట్టకపోతే కాదండి, మంచిగా స్ట్రాంగ్ టీ తాగితే కానీ ప్రశాంతంగా అనిపించదు. సో అల్లం వేయిస్తాను ఎవ్రీ టైం, ఎప్పుడెప్పుడు ప్రిపేర్ చేస్తే. సో హాట్ హాట్ టీ తాగామన్నమాట ఈవినింగ్ 4:30 ఆ టైంకి షూర్గా. ఇంకా నెక్స్ట్ ఏం చేశానంటే క్లీన్ చేయాలనుకున్నానండి స్టవ్. స్టవ్ వైట్ కలర్ అయ్యేసరికి తొందరగానే డస్ట్ అయిపోతుంది అన్నమాట. సో ఇలా అయిపోతుందండి, అన్నీ తీసేసేయచ్చు హ్యాపీగా. సో అన్నీ తీసేసి దీనికి ఒక స్ప్రే ఉంది గ్రీజ్ పోవడానికి, హోమ్ డిపోలో తీసుకున్నాం అన్నమాట. సో ఆ గ్రీజ్ స్ప్రే చేసేసి ఒక 10 మినిట్స్ వదిలేసేయాలి. వదిలేసాక క్లీన్ చేస్తే ఈజీగానే క్లీన్ అయిపోతుందండి. వైట్ అయ్యేసరికి ఎవ్రీడే క్లీన్ చేయాల్సి వస్తుంది, లేకపోతే నేను ముందు ఉన్న ఇదిలో అయితే 2 డేస్కి ఒకసారి చేసేదాన్ని. ఇటువైపు క్లీన్ అవ్వట్లేదండి, ముందు నుంచి నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి అది అలానే ఉంది, పట్టేసింది అనమాట, అది అస్సలు పోవట్లేదు క్లీన్ చేసినా కూడా. సో అది ఇది క్లీన్ అయిపోయింది. క్లీన్ అయిపోయాక పక్కనే నైబర్ కమ్యూనిటీలోనే మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటారండి, ఇంకా వాళ్ళ ఇద్దరు ట్విన్స్ అనమాట పిల్లలు, మా పిల్లలతో ఆడుకుంటారని అక్కడికి వెళ్తున్నాం. మా వారేమో టెన్నిస్ ఆడుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళతో. ఇంకా ఇద్దరు మా అమ్మాయి ఇంకిద్దరు పిల్లల ఫ్రెండ్స్ అమ్మాయిలు ఉన్నారు కదా, అందరు కలిసి మంచిగా ఆడుకుంటారనమాట. సో కాసేపు అయినా ఇది ఇప్పుడే పాసిబుల్ అండి, ఒక్క 1-2 మంత్స్ అయిపోతే చాలా టెంపరేచర్ డౌన్ అయిపోతుంది, ఇంకా ఇంటర్ నుంచి కూడా బయటకు అస్సలు వెళ్ళలేము అనమాట. సో ఆ టైంలో ఆటలు గట్ట అస్సలు పాసిబుల్ కాదు, అందుకని ఇప్పుడైతే సరే ఓకే ఇప్పుడు ఆడుకోవచ్చు అని తీసుకెళ్తున్నాం. ఒక్క 5 మినిట్సే ఉంటుంది, 5 మినిట్స్ బై వాక్ అయితే 15 మినిట్స్, కార్లో అయితే 5 మినిట్స్ అనమాట. సో వెళ్ళాము. ఇంకా వాళ్ళ అపార్ట్మెంట్ కూడా బాగుంటుందండి, కలర్ఫుల్గా ఉంటుంది. కలర్ఫుల్గా ఎందుకన్నానంటే మన ఇండియన్స్ చాలా ఉంటారనమాట, మన వాళ్ళకి చూసేసరికి చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఎవ్రీడే అయితే పాసిబుల్ అయితే షూర్గా వెళ్తున్నాం అనమాట అక్కడ. కదా చూసారా వీళ్ళు ఈ ఆట ఆడుకుంటున్నారు, మనం ఆడుకున్నాం కదా చిన్నప్పుడు, మీకు అందరికీ గుర్తే ఉండి ఉంటుంది. సో ఇక్కడ కూడా ఇలా ఆడతారండి, ఇక్కడ వాళ్ళు కూడా ఆడతారనమాట. ఇది చూసి నాకు చాలా ఇది అనిపించింది, ఓ ఇక్కడ వాళ్ళు కూడా ఆడతారని. కాసేపు ఈ పిల్లలు టైంపాస్ చేశారనమాట ఈ ఆటలతో. చాలానే సేపు ఆడుకున్నారనమాట, ఒక 10-15 మినిట్స్ ఆడుకుని ఉంటారు. ఆడుకునే నేనైతే బాగా ఆడుకోవాలి అనుకుంటానండి, సో దట్ ఆకలి కూడా బాగుంటుంది, దాంతోపాటు తొందరగా పడుకుంటారు కూడా. సో నిద్ర ఫుడ్ ఈ ఏజ్లో అయితే చాలా అసలు అవసరం, సో దట్ వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు. సో షూర్గా ప్లే టైం అయితే ఉండాలండి పిల్లలకి, అందుకే ఒక 1 అవర్ పర్ డే ప్లే టైం ఉండాలి, మనతో అయినా ఫ్రెండ్స్తో అయినా నైబర్స్తో అయినా సిబ్లింగ్స్తోనైనా వాళ్ళకు ఉండాలని నేను అనుకుంటాను.
పిల్లలైతే చాలా తొందరగా గ్రో అవుతారండి, వాళ్ళతో అయితే మనం టైం స్పెండ్ చేయాలి. నాకైతే మొన్న మొన్న బా అమ్మాయి పుట్టింది అనిపిస్తుంటుంది, ఇప్పుడు 5 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 6కి వచ్చింది అనమాట. సో అందుకే అండి, ఇదే ఇంతే అండి వాళ్ళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే షూర్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునేక నోటిఫికేషన్ బెల్ ఐకన్ వస్తుందన్నమాట, అదే ఎనేబుల్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే నేను పెట్టిన వీడియోస్ మీకు ముందు ముందు ఈజీగా నోటిఫికేషన్లో వచ్చేస్తుంది అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Don't ever forget you're golden. I will find the light in your soul.